నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రెండవ విడత లోక్సభ ఎన్నికలు ఈ శుక్రవారం అంటే ఏప్రిల్ ఇరవై ఆరున జరగనున్నాయి దేశంలోని పన్నెండు రాష్ట్రాల్లోని మొత్తం ఎనభై ఎనిమిది స్థానాలకు ఈ దఫాలో పోలింగ్ జరగనుంది కేరళలోని అన్ని నియోజకవర్గాలతో పాటు ఛత్తీస్గఢ్ కర్ణాటక అస్సాం బీహార్ మణిపూర్ రాజస్థాన్ త్రిపుర మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగనున్నాయి అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం వైనాడు కేరళలోని ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో ఉన్నారు వైనాన్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భవితవ్యం ఈ ఎన్నికలతో తేలనుంది వైనాలో ఈసారి ట్రయాంగిల్ వార్ స్పష్టంగా కనిపిస్తోంది రాహుల్ గాంధీకి ఈసారి సిపిఐతో పాటు బీజేపీ నుంచి కూడా గట్టి పోటీ ఉంది ఇక సిపిఐ నుంచి ఏ రాజా సతీమణి అన్ని రాజా పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కె సురేంద్రన్ బరిలో ఉన్నారు ఇక ఈయనకు మద్దతుగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా వైనాడులో ప్రచారం నిర్వహించారు తరతరాలుగా చేయి అందించిన యూపీలోని అమేతి నియోజకవర్గాన్ని వదిలిపెట్టిన రాహుల్ గత ఎన్నికల్లో వైనాడు నుంచి పోటీ చేసి విజయం అందుకున్నారు అయితే ఈసారి మాత్రం ఇండి కూటమిలోని పార్టీ సిపిఐతోనే పోటీ పడుతున్నారు రాహుల్ ఇక రాహుల్ తర్వాత కేరళ రాజధాని తిరువనంతపురం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ ఎంపీ శశి తారూర్ మరోసారి బరిలోకి దిగారు ఆయనపై బీజేపీ తరఫున కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేస్తుండగా వామపక్షాల నుంచి పనియర్ రవీంద్రన్ పోటీ చేస్తున్నారు మాజీ దౌత్యవేత్త తారూర్ టెక్నోక్రాట్ రాజీవ్ చంద్రశేఖర్ మధ్య హోరాహోరి పోరు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఒకప్పటి తెలుగు సినిమా హీరోయిన్ నేటి మంచి వాగ్దాటి సొంతం చేసుకున్న నవనీత్ రాణా మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శివసేన అభ్యర్థి రావు అడ్సూల్ పై గెలుపొందిన నవనీత్ ఈసారి ఆమె బీజేపీ తరఫున బరిలో దిగుతున్నారు మహావికాస్ అఘడి పేరుతో కాంగ్రెస్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎన్సిపి శరత్ పవార్ వర్గంతో కూడిన కూటమి కాంగ్రెస్ నేత బల్వంత్ బస్వంత్ వాంఖాడేను బరిలోకి దించింది అయితే ఇక్కడ అంబేద్కర్ మనవడు ఆనంద్ రాజ్ అంబేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది ఇక మరో నియోజకవర్గం గురించి తెలుసుకుంటే రాజస్థాన్లోని కోట ఈ స్థానం నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మళ్ళీ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు ఆయనపై కాంగ్రెస్ పార్టీ ప్రహ్లాద్ గుంజల్ ను రంగంలోకి దింపింది వరుసగా రెండు పర్యాయాలు రెండు లక్షలకు పైగా మెజారిటీతో గెలుపొందుతూ వచ్చిన ఓం బిర్లాపై కాంగ్రెస్ ప్రతిసారి అభ్యర్థిని మార్చుతూ ప్రయోగాలు చేసింది ఈసారి ప్రహ్లాద్ గుంజల్తో బరిలోకి దించే ప్రయత్నం మొదలుపెట్టింది ఇక మధుర లోక్సభ స్థానం నుంచి నటీ సిట్టింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి హేమమాలినిపై కాంగ్రెస్ అమ్మ అభ్యర్థి ముఖేష్ దంగర్ పోటీ చేస్తున్నారు ఆమె రెండు వేల పద్నాలుగులో ఐదు పాయింట్ మూడు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా రెండు వేల పంతొమ్మిదిలో రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షలకు తగ్గింది జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో జాట్ల మద్దతు పుష్కలంగా ఉన్న రాష్ట్రీయ లోక్ ఇప్పుడు ఎన్డీఏ గూటిలో చేరినందున ఈసారి పోటీ ఆసక్తికరంగా మారింది మిరాట్ లోక్సభ స్థానంలో సమాజ్వాద్ పార్టీ అభ్యర్థి సునితా వర్మతో బీజేపీ అభ్యర్థి అరుణ్ గోవిల్ తలబడుతున్నాడు ఒకప్పుడు దేశాన్ని అలరించిన రామాయణం టీవీ సీరియల్లో శ్రీరాముడి పాత్రధారి అరుణ్ గోవింద్ దేశ ప్రజలందరికీ సుపరిచితులు అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన సమయంలో ప్రత్యేక ఆహ్వానం అందుకున్న అరుణ్ గోవిల్ని బీజేపీ తొలిసారిగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మిరాట్ టికెట్ అప్పగించింది ఇక్కడ వరుసగా రెండు పర్యాయాలు గెలుపొందిన రాజేంద్ర అగర్వాల్ని పక్కన పెట్టి మరీ అరుణ్ గోవిల్కి టికెట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది ఇక కర్ణాటకలోని దార్వేడ్ లోక్సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మరోసారి బరిలోకి దిగుతున్నారు ఆయన రెండు వేల నాలుగు నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు గెలుపొందుతూ వచ్చారు ఐదోసారి గెలుపొందాలని చూస్తున్నారు ఆయనపై కాంగ్రెస్ పార్టీ వినోద్ అసూటిని బరిలోకి దించింది రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వినోద్ సన్నిహితులు నియోజకవర్గంలో కురుబ సామాజిక వర్గం జనసంఖ్య ఎక్కువగా ఉంటుంది బ్రాహ్మణ్ నేత ప్రహ్లాద్ జోషికి రాజకీయ సమీకరణాలతో చెక్ పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది దీంతో ఈసారి ఈ నియోజకవర్గ పోటీ కూడా రసవత్తరంగా మారుతోంది ఈసారి అంటే రెండో టర్మ్ రెండో దశలో జరుగుతున్న లోక్సభ ఎన్నికలలో చాలామంది సీనియర్ నేతల భవితవ్యం తేలనుంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధినేతగా భావిస్తున్న రాహుల్ గాంధీ భవిష్యత్తు రాజకీయ భవితవ్యం ఎలా ఉండబోతుంది అనేది మరికొన్ని రోజుల్లో ఓట్ల ద్వారా తేలిపోతుంది ఇది రెండో దఫా ఎన్నికలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ అందరి సపోర్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఛానల్కి అయితే చాలా 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 అవసరం చాలా కష్టపడి మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి మా టీం అంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం మీ సపోర్టు మీ ఆదరణ వల్లే అదంతా సాధ్యమవుతుంది అలాంటి సపోర్ట్ ఇంకా మీ నుంచి కావాల్సిన అవసరం ఈరోజు మన ఛానల్గా ఉంది సో మన ఛానల్కి చిన్న ఆఫీస్తో పాటు కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాలి అనుకుంటున్నాము మీ అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఛానల్కి కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం సమకూర్చుకోవచ్చు దానికోసం ఏం లేదు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది వన్ టు ఫైవ్ లెవెల్స్లో ఎక్కడో ఒక లెవెల్లో మీరు ఛానల్ ఛానల్కి సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద ఫోన్పే గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు మీరు చేసే ప్రతి చిన్న సపోర్ట్ కూడా ఖచ్చితంగా మన ఛానల్ ఎక్విప్మెంట్ కోసం రిక్రూట్మెంట్ కోసం అలాగే ఆఫీస్ స్పేస్ కోసం మాత్రమే వాడటం జరుగుతుంది దాని ద్వారా ఇంకా మంచి మంచి విషయాల్ని మీతో షేర్ చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసే ఒక బారిధిలాగా పనిచేయాలనే ఉద్దేశమే మన ఛానల్ది కాబట్టి నా ఒక్కదాని వల్ల అయ్యే పరిస్థితిలో అది లేదు కాబట్టి మీ అందరి సహాయం కోరుతున్నాను మీ అందరు సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను జై భారత్